ఇళ్ళకి నాకైతే నేను స్కూల్ కాలేజ్ చదివే టైంలో ఇటువంటి ప్రోగ్రామ్స్ వస్తే పండగ ఎందుకు ఇప్పు క్లాస్ లేకుర్తామనే నిజమే క్లాస్ లేకుర్తామని కానీ మీరు అదే ఆలోచిస్తున్నారు క్లాస్ లేకుటాలని కానీ ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటానే నేను ఆలోచిస్తాను నిజంగా మీరు కొత్త విషయం నేర్చుకుంటారా ఎందుకరా ఒక స్పోర్ట్స్ గాని ఒక ఈవెంట్ గాని ఏదైనా కూడా జరుగుతుందంటే దాంట్లో మనకు పైన కనపడకపోయినా కూడా లోపల చాలా ఉంటుంది అర్థం నిజమే కదా ఒక స్పోర్ట్స్ ఆడతారు స్పోర్ట్స్ అంటే నాకు బాగా ఇష్టం ఎందుకు ఎందుకు జోస్ వస్తుంది మనిషి ఎప్పుడు చూసినా కూడా క్లాస్ లేదంటే నా ఇంటికి పోవడము చదువుకోవడము అది కాదు జోష్ వస్తే కొత్త ఎనర్జీ వస్తుంది కొత్త ఎనర్జీ వచ్చినప్పుడు కాన్సంట్రేషన్ పెరుగుతుంది మనకు ఏ దాని మీద చదువు మీద మనకు బాగా కాన్సంట్రేషన్ పెరుగుతుంది అందుకోసమే ఎక్స్ట్రా యాక్టివిటీస్ కావాలని చెప్పేది ఎక్స్ట్రా యాక్టివిటీస్ అంటే ఇక్కడ చూపించిన యాక్టివిటీస్ కాదు ఇక్కడ చూపించిన యాక్టివిటీసా అది ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు స్పోర్ట్స్ అన్నీ మీకు ఇక్కడ ఏమర్థమైందో లేడీస్ జెంట్స్ ఒక్కొక్కరు వచ్చి ఒక్కరు చాలు ఫస్ట్ లేడీస్ ఫస్ట్ మీకు ఇస్తున్నామా మూడు లెక్క పెట్టే లోపు ఎవరైనా రావాలా పైకి రావాలా ఒకటి నా పేరు ఎస్ గంగోత్రి మాది తూపల్లె ఈ కార్యక్రమం ఏమనగా ఎంతో మంది పేరెంట్స్ తాగుతూ ఉంటారు కదా మీ ఇంట్లో అంటే మీకు తెలుసు కదా మీ తాగుతూ ఉంటే మీ అమ్మని అట్లా కష్టపడడం కానీ చాలా మంది చూస్తుంటారు మా కుటుంబంలో కూడా జరిగింది ఇలా ప్రతి విలేజ్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇలా చెప్పడం ద్వారా ఈ కార్యక్రమం ద్వారా నేను తెలుసుకున్నది ప్రతి ఇంట్లో తాగుడు అనేది మానేయాలని నేను తెలుసుకున్నాను ఈ అవకాశం ఇచ్చిన సార్కి కృతజ్ఞతేమంటే ఎక్కడైనా కానీ ఏమైనా చోట 100 డైల్ చేసి పోలీస్ వారిని చేయాలి.